హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఒక స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందాము ఇదేంటంటే హల్కో అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మైదాతో తయారు చేస్తాము నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతుంది ఈ స్వీట్ రెసిపీ ఎయిటీస్ నైంటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళకైతే కంపల్సరీగా తెలుస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు దాకా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేను ఇక్కడ బటర్ యూజ్ చేస్తున్నాను కానీ ఆయిల్ మాత్రం యూస్ చేయకండి టేస్ట్ అసలు బాగోదు బటర్ కానీ నెయ్యి కానీ యూస్ చేసుకోండి ఈ బటర్ అంతా కూడా కరిగిపోయింది కదా కాసేపటి తర్వాత చూస్తే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా జల్లించిన మైదాపిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ మైదాపిండిని బటర్లో బాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకుంటూ కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ మైదా పిండిని కంటిన్యూస్గా ఇలాగా కలుపుకుంటూ ఉడికించాలి ఏమాత్రం మనం పక్కకి వెళ్ళినా కూడా అడుగు అనేది మాడిపోతుంది ముందుగా ఇలాగ పొడిపొళ్ళు ఆడుతుంది కదండి తర్వాత మెల్లమెల్లగా కాస్త జారుడుగా అయిపోతుంది ఈ మిశ్రమం అనేది కాసేపటి తర్వాత చూస్తే మంచి సువాసన వచ్చి కాస్త డార్క్ కలర్లోకి వచ్చేసి చూడండి మైదా అనేది అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మైదా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూస్తున్నారా ఇక్కడ బాగా లూజ్గా అయిపోయింది కదా పిండి అనేది ఇలా ఖచ్చితంగా అవుతుందండి ఒక పదిహేను నిమిషాల పాటు మనం కంటిన్యూస్గా కలుపుకుంటే ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని మనం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారి పెట్టుకోవాలి ఈ బౌల్లోనే ఇలాగా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఈ మైదా మిశ్రమం అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పంచదార పొడిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒక అరకప్పు పంచదారను అలాగే రెండు యాలకులను మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఒక కప్పు దాకా పంచదార పొడి అనేది వచ్చేస్తుంది దీన్ని కూడా మరలా మనం కొద్దిగా చల్లించి వేసుకుంటే బాగుంటుందండి ఎక్కడ కూడా పలుకులు అనేవి లేకుండా సాఫ్ట్గా వస్తుంది స్వీట్ రెసిపీ అనేది కాసేపటి తర్వాత చూస్తే ఈ షుగర్ పౌడర్ అంతా కూడా పిండిలో చూడండి బాగా సాఫ్ట్గా అయిందండి పిండి అనేది ఇలా రావాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనకి స్వీట్ రెసిపీ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ఒక ట్రేలోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా పరుచుకోవాలి అప్పుడు మనకి ఈ హల్కోవా బిల్లలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఎక్కువ తక్కువ కాకుండా నేనైతే ఇలాగ నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో కొద్దిగా కింద బటర్ పేపర్ కూడా వేసానండి బాగా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదు ఇక్కడ చూస్తున్నారా ఈవెన్గా సమానంగా చేయండి ఇప్పుడు ఈ ట్రైని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టినట్లయితే కొద్దిగా గట్టిపడుతుంది ఇరవై నిమిషాల పాటు పక్కనైనా పెట్టచ్చు లేదా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టి తీసినా కూడా కొద్దిగా గట్టి పడుతుందండి అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఇక్కడ బటర్ పేపర్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఈ హల్కోవాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాము అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్కోవా అనేది ఎయిటీస్లో నైంటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళకైతే కంపల్సరీగా నచ్చుతుందండి అప్పుడు పల్లెటూర్లలో ఇంటికి వచ్చి మరీ అమ్మేవాళ్ళు రూపాయికి రెండు వచ్చేవండి ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి మనకి మిల్క్ మైసూర్ పాక్ అలాగే సోన్ పాపిడి ఆ టేస్ట్ లాగా ఉంటుందండి అంటే దగ్గర దగ్గరగా అలా ఉంటుందన్నమాట కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందనేది మీకు చూపిస్తాను మనం అచ్చంగా బటర్తో కానీ నెయ్యితో కానీ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తుందండి సో ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు కంపల్సరీగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్